हेलो व्यूअर्स वेलकम टू अचीवर्स अकाडमी ఈ వీడియోలో ముఖ్యంగా మనం తెలంగాణ నవంబర్ మంత్ కి సంబంధించిన మంత్లీ కరెంట్ అఫైర్స్ ని తెలుసుకోబోతున్నాము. సో నవంబర్ మంత్ లో తెలంగాణలో అనేక సంఘటనలు, అదే విధంగా అనేక ఒప్పందాలు, వార్తల్లో నిలిచిన వ్యక్తులు ఎవరెవరు ఉన్నారు, సో అదే విధంగా ముఖ్యమైన సమాచారం అంతా కూడా ఈ వీడియోలో మనం తెలుసుకోబోతున్నాం అన్నమాట. సో ఈ వీడియో ముఖ్యంగా తెలంగాణలో కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కి ప్రిపేర్ అయ్యే ఆస్పిరెంట్స్ అందరికీ ఉపయోగపడేలా రూపొందించడం జరిగింది. సో తెలంగాణ నవంబర్ మంత్ కి సంబంధించి ఫస్ట్ టాపిక్ ఏంటో చూద్దాము. దట్ ఈస్ ఎలక్ట్రా గ్రీన్ టెక్ కంపెనీ, రైట్? సో ఈ ఎలక్ట్రా గ్రీన్ టెక్ కంపెనీ అనేది ముఖ్యంగా ఎలక్ట్రికల్ బస్సెస్ని మ్యానుఫ్యాక్చరింగ్ చేయడంలో ఒక గొప్ప సంస్థ అన్నమాట. ఓకే, సో ఎలక్ట్రా గ్రీన్ టెక్ ఈ కంపెనీ పేరేంటి? ఎలక్ట్రా గ్రీన్ టెక్, అండ్ ఇట్ ఈస్ మెయిన్లీ పాపులర్ ఫర్ మ్యానుఫ్యాక్చరింగ్ ఎలక్ట్రిక్ బస్సెస్, రైట్? సో ఎలక్ట్రిక్ బస్సుల ఉత్పాదన లేదా ఎలక్ట్రిక్ బస్సుల ఉత్పత్తిలో ముఖ్యంగా పేరొందిన సంస్థ ఈ ఎలక్ట్రా గ్రీన్ టెక్ కంపెనీ. సో ఇటీవల ఈ ఎలక్ట్రా గ్రీన్ టెక్ కంపెనీ తెలంగాణ రాష్ట్రంతో ఒప్పందం చేసుకుంది. దాంట్లో భాగంగానే ఒక మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ని తెలంగాణలో ఎస్టాబ్లిష్ చేయాలి అని భావిస్తుంది అన్నమాట. సో ముఖ్యంగా ఈ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ని రంగారెడ్డి జిల్లాలోని సీతారాంపూర్ అనే విలేజ్లో ఒక మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ని ఎస్టాబ్లిష్ చేయాలి అని ఎలక్ట్రా గ్రీన్ టెక్ కంపెనీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందం చేసుకుందన్నమాట, రైట్? సో దీంట్లో భాగంగానే 150 ఎకరాల భూమిని కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 150 ఎకర్స్ ఆఫ్ ల్యాండ్ వాజ్ ఆల్సో అలాటెడ్ టు ఎలక్ట్రా గ్రీన్ టెక్ కంపెనీ, రైట్? సో 150 ఎకర్స్ ఆఫ్ ల్యాండ్ వాజ్ అలాటెడ్ టు ఎలక్ట్రా గ్రీన్ టెక్ కంపెనీ. ఎక్కడ అలాట్ చేశారు మరి ఈ భూమిని అంటే రంగారెడ్డి జిల్లాలోని సీతారాంపూర్ అనే విలేజ్లో. ఓకే, సో ఒక్కసారి కనుక ఈ కంపెనీ మొదలైతే ఫస్ట్ ఇయర్లో దాదాపు 2500 ఎలక్ట్రిక్ బస్సులను మేము మ్యానుఫ్యాక్చర్ చేస్తాము అని ప్రకటించింది, రైట్? సో ఒక్కసారి ప్రొడక్షన్ ప్రారంభమైన సంవత్సర కాలంలో 2500 ఎలక్ట్రిక్ బస్సులను మేము ప్రొడ్యూస్ చేస్తాము అని ఈ సంస్థ ప్రకటించింది. సో ఇది మనకు చాలా ఇంపార్టెంట్, రైట్? సో ఎలక్ట్రా గ్రీన్ టెక్ అనేది ఎలక్ట్రిక్ బస్సుల తయారీదారుల కంపెనీల్లో చాలా పెద్ద కంపెనీ, అండ్ తెలంగాణలో దీనికి సంబంధించి ఒక మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ని ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించింది అన్నమాట, రైట్? ఆ తర్వాత హరీష్ రావు వాజ్ ఇన్ న్యూస్. ఎందుకు హరీష్ రావు వార్తల్లో నిలిచాడు? సో మనందరికీ తెలుసు తెలంగాణ స్టేట్ ఫైనాన్స్ మినిస్టర్ ఎవరు అంటే హరీష్ రావు, అవునా? సో మనకి 2021 మేలో డ్యూ టు సమ్ అలిగేషన్స్ ఈటల రాజేందర్ వాజ్ రిమూవ్డ్ ఫ్రమ్ హిస్ మినిస్టర్ పోస్ట్, రైట్? ఆ తర్వాత అతను టీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేయడం, బై ఎలక్షన్స్ రావడం, అండ్ ఆ బై ఎలక్షన్స్లో ఈటల రాజేందర్ బీజేపీ తరఫున హుజూరాబాద్ ఎమ్మెల్యేగా కూడా గెలుపొందారు, అవునా? సో అప్పుడు అంటే ఈటల రాజేందర్ గవర్నమెంట్లో భాగంగా ఉన్నప్పుడు హీ వాజ్ హెడ్డింగ్ ద పోర్ట్ఫోలియో ఆఫ్ ఫ్యామిలీ అండ్ హెల్త్, రైట్? సో ఆరోగ్య సంక్షేమ శాఖను మంత్రిగా ఉన్నారు ఎవరు? ఈటల రాజేందర్. సో అతను రాజీనామా చేయడంతో ఈ ఆరోగ్య మంత్రిత్వ శాఖకు మంత్రిగా ఎవరు లేకుండా పోయారు. సో ప్రస్తుతం ఆర్థిక శాఖ మంత్రిగా ఉన్న హరీష్ రావు గారికి హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ మంత్రిత్వ శాఖ యొక్క అదనపు బాధ్యతలను ఇవ్వడం జరిగిందన్నమాట. ఓకే, సో ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ మినిస్టర్ ఎవరు అంటే దట్ ఈస్ హరీష్ రావు, రైట్? అదేవిధంగా అపార్ట్ ఫ్రమ్ దిస్ హీ ఈజ్ ఆల్సో ద ఫైనాన్స్ మినిస్టర్ ఆఫ్ తెలంగాణ అనేది కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంటుందన్నమాట. ఓకే, సో ఇందుకే హరీష్ రావు వార్తల్లో నిలిచాడు, గుర్తుపెట్టుకోవాలి, రైట్? ఆ తర్వాత మనకు స్వచ్ఛ సర్వేక్షణ్ అర్బన్, అంటే ముఖ్యంగా పట్టణ ప్రాంతాల్లో ఈ స్వచ్ఛ భారత్ కార్యక్రమం ఎలా జరుగుతుంది, ఏ ఏ పట్టణాలు స్వచ్ఛతను పాటించడంలో ముందున్నాయి, వీటన్నిటికీ సంబంధించి స్వచ్ఛ సర్వేక్షణ్ అర్బన్ 2021 అనే ఒక కార్యక్రమం జరిగిందన్నమాట, రైట్? సో పట్టణ ప్రాంతాల్లో స్వచ్ఛతా కార్యక్రమాలు ఏ విధంగా ఉన్నాయి, వాటిని దృష్టిలో పెట్టుకొని ఈ నగరాలకు ర్యాంకింగ్ ఇస్తారన్నమాట. ఓకే, సో ఈ స్వచ్ఛ సర్వేక్షణ్ 2021లో తెలంగాణకు 9 అవార్డులు వచ్చాయి. ఓకే, 9 అవార్డులు అంటే తెలంగాణలోని 9 నగరాలు లేదా టౌన్స్కి ఈ అవార్డ్స్ని ప్రకటించడం జరిగిందన్నమాట. ఓకే, సో మొత్తం భారతదేశ వ్యాప్తంగా 4,300 నగరాలు ఈ స్వచ్ఛ సర్వేక్షణ్లో పాల్గొంటే అందులో 9 నగరాలు తెలంగాణ నుండి అవార్డులు పొందాయి.
మరి తెలంగాణ నుండి అవార్డులు పొందిన ఆ 9 ప్రాంతాలు ఏవి అంటే ఒకటి గ్రేటర్ హైదరాబాద్ ఆ తర్వాత నిజాంపేట్ ఆ తర్వాత మనకు సిరిసిల్ల సిద్దిపేట్ ఓకే ఆ తర్వాత మనకి ఇబ్రహీంపట్నం ఘట్కేసర్ ఆ తర్వాత కోస్గి అండ్ ఆ తర్వాత హుస్నాబాద్ మరియు సికింద్రాబాద్ కంటోన్మెంట్ సో ఈ ప్రాంతాలకు స్వచ్ఛ సర్వేక్షణ్ 2021లో అవార్డులు లభించడం జరిగిందన్నమాట సో ఇవన్నీ కూడా గార్బేజ్ ఫ్రీ సిటీస్ విభాగంలో అవార్డులను పొందాయన్నమాట చెత్తరహిత నగరాలు లేదా చెత్తరహిత ప్రాంతాల విభాగంలో తెలంగాణ నుండి 9 ప్రాంతాలకు స్వచ్ఛ సర్వేక్షణ్ 2021లో భాగంగా అవార్డులు లభించడం జరిగింది రైట్ ఆ 9 ప్రాంతాలు ఏవి గ్రేటర్ హైదరాబాద్ నిజాంపేట్ సిరిసిల్ల సిద్దిపేట్ ఇబ్రహీంపట్నం ఘట్కేసర్ కోస్గి హుస్నాబాద్ సికింద్రాబాద్ కంటోన్మెంట్ రైట్ సో ఇది కూడా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంటుందన్నమాట ఓకే ఆ తర్వాత మనకు ఈ కోవిడ్ 19 పాండమిక్ వల్ల మనకు జరిగింది ఏంటి అంటే ముఖ్యంగా ఈ స్ట్రీట్ వెండర్స్ ఎవరైతే ఉన్నారో వీధి వ్యాపారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ జీవనోపాధి చాలా వరకు దెబ్బతింది అవునా దీనికోసం మళ్ళీ వాళ్ళకు వాళ్ళ జీవనోపాధిపై నమ్మకం కల్పించేలా వాళ్ళకు పెట్టుబడి సహాయం చేయడం కోసం ప్రధానమంత్రి స్వనిధి పిఎం స్వనిధి పేరుతో ఒక కార్యక్రమాన్ని ప్రారంభించింది సెంట్రల్ గవర్నమెంట్ అవునా దీన్నే మనం ప్రధానమంత్రి స్ట్రీట్ వెండర్స్ ఆత్మనిర్భర్ యోజన అని కూడా అంటాం సో ఈ పథకం కింద జరిగేది ఏంటి అని అంటే దాదాపు 10,000 రూపాయల వరకు పెట్టుబడి సహాయం అందిస్తుంది కేంద్ర ప్రభుత్వం సో ఈ పిఎం స్వనిధి ఈ ప్రోగ్రాంలో భాగంగా అత్యధిక మంది లబ్ధిదారులు లేదా బెనిఫిషియరీస్ ఏ రాష్ట్రం నుండి ఉన్నారు అంటే తెలంగాణ రాష్ట్రం నుండి ఉన్నారన్నమాట సో ఈ పిఎం స్వనిధి స్కీమ్ కింద ఎక్కువగా ఫండ్స్ని ఏ రాష్ట్రంలోని వీధి వ్యాపారులకు అలకేట్ చేయడం జరిగింది అంటే తెలంగాణ వీధి వ్యాపారులు ఎక్కువగా ఈ పిఎం స్వనిధి నిధులను వినియోగించుకున్నారు అని కేంద్ర ప్రభుత్వం ఇటీవల చెప్పడం జరిగింది రైట్ సో దీంట్లో భాగంగా మొత్తం 3,64,428 మంది ఈ పిఎం స్వనిధి నిధులను ఉపయోగించుకున్నారు అండ్ ఈ 3,64,428 మందికి దాదాపు 364 crore rupees పెట్టుబడి సహాయం కింద సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చింది ఈ విధంగా తెలంగాణ ఫస్ట్ ప్లేస్లో ఉందన్నమాట అంటే పిఎం స్వనిధి నిధులను అధికంగా పొందిన రాష్ట్రాల్లో తెలంగాణ మొదటి స్థానంలో నిలిచింది మొత్తం తెలంగాణ రాష్ట్రం నుండి దాదాపు 3,64,428 మంది వీధి వ్యాపారులు తమ పెట్టుబడి సహాయాన్ని ఈ పిఎం స్వనిధి కార్యక్రమం కింద పొందారు అని కేంద్ర ప్రభుత్వం ఇటీవల ప్రకటించడం జరిగిందన్నమాట సో పిఎం స్వనిధి అంటే ఏంటి ప్రధానమంత్రి స్ట్రీట్ వెండర్స్ ఆత్మనిర్భర్ యోజన సో ముఖ్యంగా కోవిడ్ 19 పాండమిక్ వల్ల ఉపాధి కోల్పోయిన వీధి వ్యాపారులు ఎవరైతే ఉన్నారో వాళ్లకు పెట్టుబడి సహాయం కింద కేంద్ర ప్రభుత్వం 10,000 రూపాయల వరకు ఆర్థిక సహాయం అందిస్తుంది రైట్ ఆ తర్వాత మనకు తెలంగాణ హైకోర్టులో జడ్జిగా కన్నెగంటి లలిత ప్రమాణ స్వీకారం చేయడం జరిగిందన్నమాట ఓకే సో ఈవిడ ఇంతకుముందు ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో జడ్జిగా పనిచేస్తున్నారు అండ్ ఇటీవల ట్రాన్స్ఫర్ ద్వారా తెలంగాణ హైకోర్టుకి జడ్జిగా బదిలీ అయి రావడం జరిగిందన్నమాట సో నవంబర్ నెలలోనే మన తెలంగాణ హైకోర్టు చీఫ్ జస్టిస్గా ఉన్న సతీష్ చంద్ర శర్మ ఈవిడతో ప్రమాణ స్వీకారం చేయించడం జరిగింది ఓకే సో నూతనంగా తెలంగాణ హైకోర్టులో ఒక మహిళా జడ్జ్ నియమితులు అవ్వడం జరిగింది అండ్ ఆవిడ పేరేంటి కన్నెగంటి లలిత
కన్నగంటి లలిత సో ఇంతకు ముందు విడ ఏపీ హైకోర్టులో జడ్జ్ గా పనిచేసింది ట్రాన్స్ఫర్ ద్వారా తెలంగాణ హైకోర్టుకి జడ్జిగా వచ్చింది అండ్ ఈ విడతో ప్రమాణ స్వీకారం చేయించింది ఎవరు అని అంటే తెలంగాణ హైకోర్టు చీఫ్ జస్టిస్ గా ఉన్న సతీష్ చంద్ర శర్మ గుర్తుపెట్టుకోవాలి ఈ పాయింట్ కూడా సో ప్రస్తుతం తెలంగాణ హైకోర్టు చీఫ్ జస్టిస్ ఎవరు సతీష్ చంద్ర శర్మ రైట్ ఆ తర్వాత ఇటీవల మనకు వార్తల్లో నిలిచిన తెలంగాణలోని ఒక గ్రామం ఆ గ్రామం పేరే కన్నాయిగూడెం ఏందది కన్నాయిగూడెం సో భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని కాకరగూడెం ఓకే కాకరగూడెం మండలంలో ఉన్న ఈ కన్నాయిగూడెం అనే విలేజ్ వార్తల్లో నిలిచింది ఎందుకు వార్తల్లో నిలిచిందో అది తెలుసుకుందాం ముఖ్యంగా ఓకే సో బెస్ట్ కోవిడ్ కంట్రోల్ పంచాయత్ బెస్ట్ కోవిడ్ కంట్రోల్ పంచాయత్ అంటే అత్యధికంగా అంటే మంచి పద్ధతిలో ఈ కోవిడ్ వ్యాధిని లేదా ఈ కోవిడ్ వైరస్ని నిరోధించిన గ్రామాల్లో భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకి సంబంధించిన ఈ కన్నాయిగూడెం అవార్డుని గెలుచుకుందన్నమాట ఓకే సో మొత్తం భారతదేశ వ్యాప్తంగా ఆరు గ్రామ పంచాయతీలను బెస్ట్ కోవిడ్ కంట్రోల్ పంచాయత్స్గా ఎంపిక చేశారు ఓకే భారతదేశ వ్యాప్తంగా 6 గ్రామ పంచాయతీలను బెస్ట్ కోవిడ్ కంట్రోల్ పంచాయత్స్గా ఎంపిక చేశారు అందులో తెలంగాణ నుండి భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఉన్న కన్నాయిగూడెం అనే గ్రామం బెస్ట్ కోవిడ్ కంట్రోల్ పంచాయత్స్లో ఒకటిగా నిలిచిందన్నమాట బెస్ట్ కోవిడ్ కంట్రోల్ పంచాయత్స్లో ఒకటిగా నిలిచింది ఈ పాయింట్ని కూడా మనం గుర్తుపెట్టుకోవాలి సో తరచుగా ఎగ్జామ్స్లో ఇలాంటి ప్రశ్నలే అడుగుతారు కాబట్టి వీటిని గుర్తుపెట్టుకోవాలి ఓకే సో ఇటీవల తెలంగాణలోని ఏ గ్రామం బెస్ట్ కోవిడ్ కంట్రోల్ పంచాయత్గా నిలిచింది అంటే అది కన్నాయిగూడెం అనే గ్రామం ఓకే సో నెక్స్ట్ ఇంపార్టెంట్ టాపిక్ చూద్దాము ఇటీవల తెలంగాణ ప్లానింగ్ డిపార్ట్మెంట్ తెలంగాణ స్టేట్ ఎట్ ఎ గ్లన్స్ 2021ని విడుదల చేయడం జరిగిందన్నమాట ఓకే సో తెలంగాణ రాష్ట్ర ప్లానింగ్కి సంబంధించి ఉపాధ్యక్షుడిగా ఉన్న తెలంగాణ రాష్ట్ర ప్రణాళిక ఉపాధ్యక్షుడిగా ఉన్న వినోద్ కుమార్ గారు ఈ నివేదికను విడుదల చేయడం జరిగింది దీన్నే మనం తెలంగాణ స్టేట్ ఎట్ ఏ గ్లెన్స్ 2021 అని అంటున్నాం సో ఈ నివేదిక ప్రకారం తెలంగాణలో ఆర్థిక పరిస్థితులు జనాభా ఇవన్నీ ఎలా ఉన్నాయో ఇందులో మనకు క్లియర్గా డిస్కస్ చేయడం జరిగింది అందులో కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ ఏంటో మనం ఒకసారి చూద్దాం ఓకే సో మొత్తం తెలంగాణ జనాభా ఏ విధంగా ఉందంట అంటే తెలంగాణ పాపులేషన్ 3.77 కోట్లుగా ఉంది ఓకే సో 3.77 కోట్లు దాటిపోయింది తెలంగాణ పాపులేషన్ అని ఈ తెలంగాణ స్టేట్ ఎట్ ఎ గ్లాన్స్ 2021 చెప్తుంది ఓకే సో ప్రస్తుతం తెలంగాణ పాపులేషన్ 3.77 క్రోర్స్ని క్రాస్ అయిపోయింది అని ఈ రిపోర్ట్ చెప్తుందన్నమాట ఓకే దాంట్లో భాగంగానే 20 to 29 ఇయర్స్ మధ్యలో ఉన్న యూత్ 20 to 29 ఇయర్స్ మధ్యలో ఉన్న యూత్ తెలంగాణలో ఎంతమంది ఉన్నారు అంటే 68.10 ల్యాక్ పీపుల్ ఆర్ ఇన్ ద ఏజ్ గ్రూప్ ఆఫ్ 20 to 29 ఇయర్స్ రైట్ ఆ తర్వాత కనుక మనం చూసుకుంటే 70 ఏళ్ళు పైబడిన వాళ్ళు ఓకే సో అబౌవ్ 70 పాపులేషన్ 70 ఏళ్ళు పైబడిన వారి జనాభా ఏ విధంగా ఉంది 18.65 లక్షలుగా ఉంది 18.65 లక్షలుగా 70 ఏళ్ళు పైబడిన జనాభా ఉంది ఇక తెలంగాణలో అక్షరాస్యత శాతం దీన్నే మనము లిటరసీ అని అంటాం ఏమంటాము లిటరసీ రేట్ సో తెలంగాణలో లిటరసీ రేట్ ఏ విధంగా ఉందంట ఈ రిపోర్ట్ ప్రకారం అంటే 58.90%గా ఉంది 58.90%గా తెలంగాణలో లిటరసీ రేట్ ఉందని ఈ రిపోర్ట్ చెప్తుంది అదేవిధంగా మరి తెలంగాణ లిటరసీ రేట్లో మహిళా అక్షరాస్యత అంటే ఉమెన్ లిటరసీ ఎలా ఉంది అంటే 49.90%గా ఉమెన్ లిటరసీ ఉంది అని ఈ రిపోర్ట్ చెప్తుందన్నమాట ఓకే అదేవిధంగా తెలంగాణలో 6 రేషియో అంటే ప్రతి 1000 మంది మగవాళ్ళకి ఎంతమంది ఆడవాళ్ళు ఉన్నారు అంటే ఈ రిపోర్ట్ ఏం చెప్తుంది అంటే సెక్స్ రేషియో విషయానికి వస్తే ఈ రిపోర్ట్ ఏం చెప్తుంది 988/1000గా తెలంగాణ సెక్స్ రేషియో ఉంది అని చెప్తుందన్నమాట అంటే ప్రతి
వెయ్యి మంది మగవాళ్ళకి 988 మంది స్త్రీలు ఉన్నారు అని ఈ రిపోర్ట్ చెప్తుంది. రైట్, ఇక తెలంగాణలో తెలంగాణ మొత్తం రాష్ట్ర స్థూల ఆర్థిక ఉత్పత్తి ఎంత అంటే దీన్నే మనం జీఎస్డిపి అంటాం, గ్రాస్ స్టేట్ డొమెస్టిక్ ప్రోడక్ట్. సో తెలంగాణ రాష్ట్రం యొక్క జీఎస్డిపి విలువ ఎంత అంటే 9.80 lakh crore, 9,80,000 కోట్లుగా. ఓకే, 9,80,000 కోట్లుగా తెలంగాణ జీఎస్డిపి ఉంది అని ఈ రిపోర్ట్ చెప్తుంది అన్నమాట. ఓకే, ఈ జీఎస్డిపిలో వ్యవసాయం యొక్క వాట 184,000 కోట్లుగా వ్యవసాయ రంగం యొక్క వాట ఉంది అని ఈ రిపోర్ట్ చెప్తుంది. ఓకే, అదేవిధంగా తెలంగాణలో పర్ క్యాప్టియా ఇన్కమ్, తలసరి ఆదాయం, తెలంగాణలో తలసరి ఆదాయం ఏ విధంగా ఉంది, ఇది మనకు చాలా ఇంపార్టెంట్ అవుతుంది. పర్ క్యాప్టియా ఇన్కమ్, సో పర్ క్యాప్టియా ఇన్కమ్ ఏ విధంగా ఉందంట తెలంగాణలో అంటే తలసరి ఆదాయం 2,37,632 రూపాయలుగా తెలంగాణ తలసరి ఆదాయం ఉంది అని ఈ రిపోర్ట్ చెప్పడం జరుగుతుంది అన్నమాట. రైట్, సో ఇటీవల తెలంగాణ స్టేట్ ఎట్ ఏ గ్లెన్స్ 2021 పేరుతో ఒక రిపోర్ట్ విడుదల చేసింది. ఎవరు? తెలంగాణ స్టేట్ ప్లానింగ్ డిపార్ట్మెంట్. సో దానికి ఉపాధ్యక్షుడిగా ఉన్న బోయినపల్లి వినోద్ కుమార్ గారు ఈ రిపోర్టును విడుదల చేశారు. ఈ రిపోర్ట్ ప్రకారం తెలంగాణ జనాభా 3,77,00,000 దాటిపోయిందని, ఇందులో 20 నుండి 29 మధ్య వయసు ఉన్నవారు 68.10 lakhs అని, అండ్ దెన్ అబవ్ 70 ఉన్నవారు 18.65 lakhs అని, తెలంగాణలో లిటరసీ రేట్ 58.90% అని, ఉమెన్ లిటరసీ రేట్ 49.90% అని, సెక్స్ రేషియో కనుక చూసుకుంటే 988 ఫీమేల్స్ అవుట్ ఆఫ్ 1000 మెయిల్స్ అని, జిఎస్డిపి టోటల్ వాల్యూ కనుక చూసుకుంటే 9.80 lakh crores అని, అందులో వ్యవసాయం యొక్క వాట 1.84 lakh crores అని, అదేవిధంగా పర్ క్యాప్టియా ఇన్కమ్ తలసరి ఆదాయం విషయానికి వస్తే 2,37,632 రూపీస్ అని ఈ నివేదిక చెప్తుంది అన్నమాట. సో తెలంగాణ స్టేట్ ఎట్ ఎ గ్లెన్స్ ఈ రిపోర్ట్ మనకు చాలా ముఖ్యం. అందులో ముఖ్యమైన విషయాలు మనం ఇక్కడ డిస్కస్ చేసుకున్నాము, అండ్ ఎగ్జామ్లో కూడా ఈ క్వశ్చన్స్ అడిగే ఛాన్స్ ఉంటుంది. రైట్, ఆ తర్వాత ఇటీవల ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా, ఓకే, సో భారతదేశంలో విమానాశ్రయాలను అభివృద్ధి పరిచేది, అదేవిధంగా విమానాశ్రయాలను నిర్మించేది, విమానాశ్రయాలను నియంత్రించే సంస్థ ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా. రైట్, సో ఇటీవల పార్లమెంటులో పౌర విమానయాన శాఖ మంత్రి ఎవరు? జ్యోతిరాదిత్య సింధియా, మినిస్టర్ ఫర్ సివిల్ ఏవియేషన్ జ్యోతిరాదిత్య సింధియా కొన్ని ప్రకటనలు చేశాడు అన్నమాట. సో ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా తరఫున తెలంగాణలో 6 ఎయిర్పోర్ట్స్ని కొత్తగా, తెలంగాణలో 6 ఎయిర్పోర్ట్లను నిర్మించాలి అని కేంద్ర ప్రభుత్వం భావిస్తుంది అని చెప్పారన్నమాట. సో ఆ 6 ఎయిర్పోర్ట్స్ ఎక్కడెక్కడ అంటే వికారాబాద్ జిల్లాలోని జక్రాన్పల్లి వద్ద ఒక ఎయిర్పోర్ట్, అదేవిధంగా మనకు భద్రాద్రి కొత్తగూడెంలోని పాల్వంచ వద్ద ఒక ఎయిర్పోర్టు, వరంగల్లోని మామ్నూర్ వద్ద ఒక ఎయిర్పోర్టు, ఆ తర్వాత మహబూబ్ నగర్లో ఒక ఎయిర్పోర్ట్ని, ఆ తర్వాత పెద్దపల్లి జిల్లాలో ఉన్న బసంత్ నగర్ వద్ద ఒక ఎయిర్పోర్ట్ని, అదేవిధంగా ఆదిలాబాద్ జిల్లాలో ఒక ఎయిర్పోర్ట్ని నిర్మించతలిచాము అని పౌర విమానయాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా ప్రకటించడం జరిగిందన్నమాట. రైట్, సో సెంట్రల్ ఏవియేషన్ మినిస్టర్ జ్యోతిరాదిత్య సింధియా హ్యాస్ డిసైడెడ్ దాట్ దే విల్ డెవలప్ 6 new airports ఇన్ తెలంగాణ, అండ్ దోస్ 6 new airports విల్ కమ్అప్ ఇన్ ప్లేసెస్ లైక్ జక్రాన్పల్లి వికారాబాద్ డిస్ట్రిక్ట్, పాల్వంచ భద్రాద్రి కొత్తగూడెం డిస్ట్రిక్ట్, మామ్నూర్ వరంగల్ డిస్ట్రిక్ట్, మహబూబ్ నగర్ డిస్ట్రిక్ట్, అండ్ దెన్ బసంత్ నగర్ పెద్దపల్లి డిస్ట్రిక్ట్, ఆదిలాబాద్ డిస్ట్రిక్ట్. సో ఈ 6 ఎయిర్పోర్ట్లను మేము నిర్మించబోతున్నాము అని ప్రకటించారు పార్లమెంటు సాక్షిగా. రైట్, ఆ తర్వాత మనకు రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఇటీవల వార్తల్లో నిలిచింది. అండ్ ఏం చెప్తున్నారు అంటే ఈ రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ని ఎక్స్టెండ్ చేయబోతున్నారు అన్నమాట. సో ప్రస్తుతం రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ యొక్క ట్రాఫిక్
సో ఇది ఇంకా ఎక్కువ మంది ప్రయాణికులను తట్టుకునేందుకు ఈ రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ని ఎక్స్టెండ్ చేయబోతున్నారు అన్నమాట. సో ఈ ఎక్స్టెన్షన్ పనులు రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ యొక్క ఎక్స్టెన్షన్ పనులు అనేవి డిసెంబర్ 2022 కల్లా కంప్లీట్ అవుతాయి, 2022 కల్లా కంప్లీట్ అవుతాయి అని ప్రకటించడం జరిగిందన్నమాట. సో ప్రస్తుతం రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ యొక్క సామర్థ్యం ఎంతమంది ప్రయాణికులను ఇది హ్యాండిల్ చేస్తుంది ఎట్ ప్రజెంట్ అంటే 20 లక్షల ప్రయాణికులను ప్రతి సంవత్సరం రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ హ్యాండిల్ చేస్తుందన్నమాట. సో ఒక్కసారి ఈ ఎక్స్టెన్షన్ కనుక కంప్లీట్ అయితే, డిసెంబర్ 2022లో ఈ ఎక్స్టెన్షన్ కనుక కంప్లీట్ అయితే దీని సామర్థ్యం 3.4 కోట్ల మంది ప్రయాణికులను హ్యాండిల్ చేసే సామర్థ్యం ఇది పొందుతుందన్నమాట. ఓకే, సో వన్స్ ద ఎక్స్టెన్షన్ వర్క్స్ ఆర్ కంప్లీటెడ్ బై డిసెంబర్ 2022, హైదరాబాద్ రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ can handle 3.4 crore passengers every year. At present, it handles only 1.2 crore passengers every year. Right? So, అర్థమైంది అనుకుంటా. నెక్స్ట్ పాయింట్, సో ఇటీవల పార్లమెంట్ సమావేశాల్లో తెలంగాణ ఎంపీలు అడిగిన కొన్ని ప్రశ్నలకు కేంద్ర మంత్రులు సమాధానం ఇచ్చారు. దాంట్లో భాగంగానే మినిస్ట్రీ ఆఫ్ హౌసింగ్ అండ్ అర్బన్ అఫేర్స్కి సంబంధించిన మంత్రి కొన్ని సమాధానాలు ఇచ్చాడన్నమాట. సో ముఖ్యంగా తెలంగాణలో ఉన్న 2 స్మార్ట్ సిటీలు, సో వాట్ ఆర్ ద 2 స్మార్ట్ సిటీస్ ఫ్రమ్ తెలంగాణ, ఒకటి వరంగల్, రెండోది కరీంనగర్, అవునా? సో తెలంగాణ నుండి స్మార్ట్ సిటీస్గా ఎంపికైన ఈ 2 స్మార్ట్ సిటీస్లో దాదాపు 752 కోట్లతో డెవలప్మెంటల్ వర్క్స్ చేశాము, డెవలప్మెంటల్ వర్క్స్ చేశాము అని సెంట్రల్ మినిస్టర్ ఫర్ హౌసింగ్ అండ్ అర్బన్ అఫేర్స్ ప్రకటించడం జరిగిందన్నమాట. ఓకే, సో తెలంగాణలోని 2 స్మార్ట్ సిటీస్ అయిన వరంగల్ మరియు కరీంనగర్లో దాదాపు 752 కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులను చేశాము అని తెరాసా ఎంపీలు అంటే తెలంగాణ ఎంపీలు అడిగిన ప్రశ్నలకి కేంద్ర మంత్రి ఈ విధంగా సమాధానం ఇవ్వడం జరిగింది. సో మనం చూస్తూనే ఉండొచ్చు వరంగల్ కానీ కరీంనగర్ కానీ ఇటీవల రోడ్స్ విషయంలో, అదేవిధంగా సర్కిల్స్ కూడళ్ళ విషయంలో చాలా డెవలప్మెంట్ మనం చూస్తున్నాము. సో ఇదంతా కూడా స్మార్ట్ సిటీస్ మిషన్లో భాగంగా ఇలాంటి డెవలప్మెంటల్ వర్క్స్ జరుగుతున్నాయి. సో ఈ సంవత్సరానికి సంబంధించి తెలంగాణలోని వరంగల్ కరీంనగర్పై కేంద్ర ప్రభుత్వం స్మార్ట్ సిటీస్ మిషన్లో భాగంగా 752 కోట్లను ఖర్చు పెట్టింది అని కేంద్ర ప్రభుత్వం ప్రకటించిందన్నమాట. ఓకే, ఆ తర్వాత మనకు దేశంలోని అసంఘటిత కార్మికులు, వీళ్ళనే మనం అన్ఆర్గనైజ్డ్ వర్కర్స్ అని అంటున్నాం. సో ఇన్ ఆర్డర్ టు గ్యాదర్ ద డేటా ఆఫ్ ఆల్ ద అన్ఆర్గనైజ్డ్ వర్కర్స్ ఆల్ ఓవర్ ఇండియా, మినిస్ట్రీ ఆఫ్ లేబర్ అండ్ ఎంప్లాయ్మెంట్ హ్యాస్ క్రియేటెడ్ ఏ న్యూ వెబ్ పోర్టల్ కాల్డ్ యాజ్ ఈశ్రమ్. ఓకే, సో దేశంలోని అసంఘటిత కార్మికుల మొత్తం డేటాని కలెక్ట్ చేయడం కోసం ఉపాధి మరియు కార్మిక మంత్రిత్వ శాఖ ఈశ్రమ్ పేరుతో ఒక పోర్టల్ని తయారు చేసింది. అండ్ ఈశ్రమ్ పోర్టల్లో భారతదేశ వ్యాప్తంగా ఉన్న అసంఘటిత కార్మికులు తమ పేరును నమోదు చేసుకోవాలని చెప్పింది. దాంట్లో భాగంగానే భారతదేశ వ్యాప్తంగా 8.97 లక్షల మంది తమ పేరును ఈ ఈశ్రమ్ పోర్టల్లో నమోదు చేసుకున్నారు. ఇక తెలంగాణ విషయానికి వస్తే తెలంగాణ నుండి 653,210 మంది అసంఘటిత కార్మికులు ఈశ్రమ్ పోర్టల్లో తమ పేరును నమోదు చేసుకున్నారు అని కేంద్ర ఉపాధి మరియు కార్మిక మంత్రిత్వ శాఖ ప్రకటించిందన్నమాట. రైట్, సో మోస్ట్ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. ఆ తర్వాత ఇటీవల ఐటీ మరియు మున్సిపల్ శాఖ మంత్రిగా ఉన్న కేటీఆర్ గారు ఫ్రాన్స్ దేశాన్ని సందర్శించడం జరిగింది. ఆ ఫ్రాన్స్ దేశంలో అనేక ఒప్పందాలు జరిగాయి. అండ్ దాంట్లో భాగంగానే ఫ్రాన్స్లో ఉన్న ప్రముఖ టెక్నాలజీ కంపెనీ అయిన ప్లగ్ అండ్ ప్లే, ఏంటా కంపెనీ పేరు, ప్లగ్ అండ్ ప్లే. సో ఈ ప్లగ్ అండ్ ప్లే అనేది ఒక ప్రముఖ టెక్నాలజీ కంపెనీ, ఏ దేశానికి చెందింది, ఫ్రాన్స్ దేశానికి చెందింది. సో ఈ ప్లగ్ అండ్ ప్లే కంపెనీ ప్రతినిధులతో కేసీఆర్ సమావేశం అవ్వడం జరిగింది. అండ్ ఆ సమావేశంలో భాగంగా ఈ ప్లగ్ అండ్ ప్లే కంపెనీ ప్రతినిధులు హైదరాబాద్లో వాళ్ళది ఒక ఆఫీస్ని లేదా వాళ్ళ యొక్క రీసెర్చ్ సెంటర్ని ఏర్పాటు చేస్తాము అని ఒప్పందం చేసుకున్నారన్నమాట. ఓకే, సో ఫ్రాన్స్ దేశానికి చెందిన
ఫ్రాన్స్ దేశానికి చెందిన ఈ ప్లగ్ అండ్ ప్లే అనే కంపెనీ హైదరాబాద్లో తమ మొట్టమొదటి భారతీయ సెంటర్ని ఏర్పాటు చేస్తాము అని కేసీఆర్ ఫ్రాన్స్ టూర్లో ఒప్పందం కుదుర్చుకున్నారన్నమాట. రైట్, సో మోస్ట్ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోవాలి. ఆ తర్వాత మనకు ఇటీవల కేంద్ర ప్రభుత్వం భారతదేశ వ్యాప్తంగా గిరిజన పోరాట యోధులు ఎవరైతే ఉన్నారో, ట్రైబల్ హీరోస్ ఎవరైతే ఉన్నారో వాళ్లకు గుర్తుగా గిరిజన ప్రాంతాల్లో, అదేవిధంగా ఇతర ప్రాంతాల్లో ట్రైబల్ మ్యూజియంస్ని ఎస్టాబ్లిష్ చేయాలి అని నిర్ణయించింది. అవునా, దాంట్లో భాగంగా తెలంగాణ గిరిజన గోండు యోధుడైన రామ్జీ గోండ్ పేరు మీద ఒక స్మారక మ్యూజియంని హైదరాబాద్లో నెలకొల్పాలి అని కేంద్ర ప్రభుత్వం భావిస్తుంది అన్నమాట. ఓకే, సో రామ్జీ గోండ్ ట్రైబల్ మ్యూజియం, విల్ కమ్అప్ అట్ విచ్ ప్లేస్, అంటే ఎక్కడ ఏర్పాటు చేయబోతున్నారు అంటే హైదరాబాద్లో రామ్జీ గోండ్ ట్రైబల్ మ్యూజియంని ఏర్పాటు చేయబోతున్నారు. దాదాపు 18 కోట్ల రూపాయలతో ఈ రామ్జీ గోండ్ ట్రైబల్ మ్యూజియంని హైదరాబాద్లో ఏర్పాటు చేయబోతున్నారు అన్నమాట. సో ఈ ట్రైబల్ మ్యూజియంకి శంకుస్థాపన కోసం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కూడా రాబోతున్నారు. సో ఈ పాయింట్ని కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. సో 18 కోట్ల రూపాయల్లో 15 కోట్లు కేంద్ర ప్రభుత్వం ఇస్తుంటే 3 కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం పెట్టుకుంటుంది అన్నమాట. రైట్, సో ఇన్ ఆర్డర్ టు కమమరేట్ ద ట్రైబల్ ఫైటర్స్ ఆఫ్ ఇండియా, సెంట్రల్ గవర్నమెంట్ హ్యాస్ డిసైడెడ్ టు ఎస్టాబ్లిష్ వేరియస్ ట్రైబల్ మ్యూజియమ్స్ అక్రాస్ ద కంట్రీ, అండ్ యాజ్ అ పార్ట్ ఆఫ్ దాట్ ఇట్ ఆల్సో హ్యాస్ డిసైడెడ్ టు ఎస్టాబ్లిష్ రామ్జీ గోండ్ ట్రైబల్ మ్యూజియం ఇన్ హైదరాబాద్ విత్ ఎ బడ్జెట్ ఆఫ్ 18 క్రోర్స్, అవుట్ ఆఫ్ విచ్ 15 క్రోర్స్ వుడ్ బీ బై సెంట్రల్ గవర్నమెంట్ అండ్ 3 క్రోర్స్ వుడ్ బీ స్పెంట్ బై స్టేట్ గవర్నమెంట్. రైట్, ఆ తర్వాత మనకు మొట్టమొదటిసారి భారతదేశంలో నీతి ఆయోగ్, నేషనల్ ఇన్స్టిట్యూషన్ ఫర్ ట్రాన్స్ఫార్మింగ్ ఇండియా, సో నీతి ఆయోగ్ మొట్టమొదటి మల్టీ డైమెన్షనల్ పావర్టీ ఇండెక్స్ని తీసుకొని వచ్చింది అన్నమాట. ఓకే, మల్టీ డైమెన్షనల్ పావర్టీ ఇండెక్స్, దీన్ని మనము ఎంపీఐ అని అంటాం. ఓకే, సో ఇది భారతదేశ రీసెర్చ్ ఏజెన్సీ దట్ ఈస్ నీతి ఆయోగ్ రూపొందించిన మొట్టమొదటి మల్టీ డైమెన్షనల్ పావర్టీ ఇండెక్స్. సో అసలు ఫస్ట్ మల్టీ డైమెన్షనల్ పావర్టీ అంటే ఏంటి? సో పావర్టీ అనేది అంటే పేదరికం అనేది కేవలం ఆహారం లేకపోతే వాడు పేదవాడు అనడం కాదు. సో ఆహారంతో పాటు కూడు, గుడ్డ, బట్టతో పాటు అనేక రకాలు కూడా ఉంటాయి పేదరికంలో. అవునా, ఒక వ్యక్తి మానసికంగా పేదవాడయి ఉండొచ్చు, లేదా ఇతర కారణాల ద్వారా పేదవాడయి ఉండొచ్చు. ఇలాంటి పేదరికాన్నే మనం మల్టీ డైమెన్షనల్ పావర్టీ అని అంటాం. అవునా, సో ఈ మల్టీ డైమెన్షనల్ పావర్టీ ఇండెక్స్ని మొట్టమొదటిసారి నీతి ఆయోగ్ రూపొందించింది. అండ్ ఈ మల్టీ డైమెన్షనల్ పావర్టీ ఇండెక్స్లో తెలంగాణ రాష్ట్రం 11th ప్లేస్ని సాధించింది అన్నమాట. సో ఇన్ ద రీసెంట్లీ పబ్లిష్డ్ మల్టీ డైమెన్షనల్ పావర్టీ ఇండెక్స్ బై నీతి ఆయోగ్, తెలంగాణ స్టాండ్స్ ఇన్ ద 11th ప్లేస్. తెలంగాణ స్టాండ్స్ ఇన్ ద 11th ప్లేస్. మరి మొట్టమొదటి స్థానంలో ఎవరున్నారు అంటే మనకు బీహార్ రాష్ట్రం ఉందన్నమాట. సో బీహార్లో 51.91% పీపుల్ ఆర్ మల్టీ డైమెన్షనలీ పూర్. ఓకే, సో అత్యధికంగా పేదవారున్న రాష్ట్రం ఏది అంటే అది బీహార్. మరి అతి తక్కువ పేదవారున్న రాష్ట్రం ఏది అంటే కేరళ. ఓకే, కేరళ అతి తక్కువ మంది పేదవారు ఉన్న రాష్ట్రంగా కేరళ నిలిచిందన్నమాట. సో ఇక్కడ కేవలం 0.71% మాత్రమే మల్టీ డైమెన్షనలీ పూర్గా ఉన్నారు. ఓకే, సో ఒక వ్యక్తికి చదువు లేదనుకోండి, అతను చదువు లేక పేదవాడు. అవునా, సో చదువు లేని పేదవాడు అన్నమాట. సో అతనికి డబ్బు ఉండొచ్చు, పెద్ద ఇల్లు ఉండొచ్చు, అన్నీ ఉండొచ్చు, కానీ అతనికి చదువు లేనప్పుడు అతను ఏమవుతాడు? చదువు లేక పేదవాడు అన్నమాట. సో ఇదే మల్టీ డైమెన్షనలీ పూర్ అని అంటాం. ఓకే, అన్ని సమపాలల్లో ఉంటే హీఈస్ గుడ్. రైట్, సో కొన్ని ఎక్కువగా ఉండి కొన్ని తక్కువగా ఉంటే అతను కూడా మల్టీ డైమెన్షనల్గా పూర్గా ఉన్నట్టే. రైట్, సో ఇది ఈ ఇండెక్స్ యొక్క ముఖ్య ఉద్దేశం. సో ముఖ్యంగా ఇక్కడ మనకి హెల్త్, ఎడ్యుకేషన్, అదేవిధంగా లైఫ్ ఎక్స్పెక్టెన్సీ. ఓకే, హెల్త్, ఎడ్యుకేషన్ మరియు లైఫ్ ఎక్స్పెక్టెన్సీలను గీటురాయిగా, మైల్ స్టోన్స్గా తీసుకొని ఈ మల్టీ డైమెన్షనల్ పావర్టీ ఇండెక్స్ని రూపొందిస్తారన్నమాట. ఇక తెలంగాణ 11వ స్థానంలో ఉంది, మొదటి స్థానంలో బీహార్ ఉంది, ఎక్కువగా పేదవారు ఉన్న రాష్ట్రాల్లో, అండ్ అతి తక్కువ పేదవారు ఉన్న రాష్ట్రంలో కేరళ మొదటి స్థానంలో ఉందన్నమాట. సో తెలంగాణ 11th ప్లేస్లో ఉందని చెప్పుకున్నాం కదా. సో అవుట్ ఆఫ్ టోటల్ తెలంగాణ పాపులేషన్ 13.74% ఆర్ మల్టీ డైమెన్షనలీ పూర్.
ఓకే సో 13.74 శాతం మంది జనాభా మల్టీ డైమెన్షనల్లీ పోర్ అని నీతి ఆయోగ్ మొట్టమొదటిసారి భారతదేశంలో మొట్టమొదటిసారి ప్రచురించిన ఈ మల్టీ డైమెన్షనల్ పావర్టీ ఇండెక్స్ చెప్తుందన్నమాట ఓకే సో మోస్ట్ ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోవాలి ఎందుకు అంటే ఇలాంటి ఇండెక్స్ ని మొట్టమొదటిసారి భారతదేశం తయారు చేసింది కాబట్టి ఓకే ఆ తర్వాత ఇటీవల మనకు నవంబర్ మంత్ లో జరిగిన ఇంకో ముఖ్యమైన సంఘటన ఏంటి అంటే భారతదేశ వ్యాప్తంగా బెస్ట్ టూరిజం విలేజెస్ అత్యుత్తమ పర్యాటక గ్రామాలు ఏవి అని యునైటెడ్ నేషన్స్ వరల్డ్ టూరిజం ఆర్గనైజేషన్ ఒక సర్వే నిర్వహించింది అండ్ ఆ సర్వే ఫలితాల ఆధారంగా ప్రపంచంలోనే అత్యంత ప్రపంచంలోనే బెస్ట్ పర్యాటక గ్రామంగా అత్యుత్తమ పర్యాటక గ్రామంగా తెలంగాణలోని భూదాన్ పోచంపల్లిని ఎంపిక చేసిందన్నమాట ఓకే రీసెంట్లీ భూదాన్ పోచంపల్లి వాస్ సెలెక్టెడ్ యాజ్ ద బెస్ట్ టూరిజం విలేజ్ బై యునైటెడ్ నేషన్స్ వరల్డ్ టూరిజం ఆర్గనైజేషన్ ఓకే సో ముఖ్యంగా భారతదేశ ప్రభుత్వం 3 గ్రామాలను షార్ట్ లిస్ట్ చేసి UNWTOకి పంపిందన్నమాట అందులో ఒకటి భూదాన్ పోచంపల్లి రెండవది గనుక మనం చూసుకుంటే మేఘాలయలోని కోంగ్ థాంగ్ అనే గ్రామం అదే విధంగా మధ్యప్రదేశ్లోని లార్డ్పురా ఖాస్ అనే గ్రామం సో ముఖ్యంగా లార్డ్పురా ఖాస్ కోంగ్ థాంగ్ అదేవిధంగా తెలంగాణ నుండి పోచంపల్లి సో ఈ 3 గ్రామాలను షార్ట్ లిస్ట్ చేసి UNWTOకి భారతదేశ ప్రభుత్వం ఈ 3 గ్రామాలను పంపించిందన్నమాట సో ఈ 3 గ్రామాల్లో పోచంపల్లిని బెస్ట్ టూరిస్ట్ విలేజ్గా UNWTO ఎంపిక చేసింది అన్నమాట సో ఈ లార్డ్పురా ఖాస్ అనేది మధ్యప్రదేశ్కి సంబంధించింది కోంగ్ థాంగ్ అనేది మేఘాలయకు సంబంధించింది పోచంపల్లి అనేది తెలంగాణకి సంబంధించింది రైట్ సో మోస్ట్ ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి ఇటీవల తెలంగాణ నుండి ఏ గ్రామం ప్రపంచ పర్యాటక సంస్థ నుండి అత్యుత్తమ పర్యాటక గ్రామంగా అవార్డు పొందింది అంటే దట్ ఈస్ భూదాన్ పోచంపల్లి సో ఈ భూదాన్ పోచంపల్లి తెలంగాణలో ఎక్కడుంది అంటే యాదాద్రి భువనగిరి జిల్లాలో ఉన్న ఒక గ్రామం ఈ భూదాన్ పోచంపల్లి రైట్ సో మనందరికీ తెలిసిందే భూదాన్ పోచంపల్లి ఈజ్ ఆల్సో కాల్డ్ యాజ్ సిల్క్ సిటీ ఆఫ్ ఇండియా అవునా సిల్క్ సిటీ ఆఫ్ ఇండియా అని కూడా అంటాం దీన్ని సిల్క్ సిటీ ఆఫ్ ఇండియా అని కూడా అంటాము అదేవిధంగా మనకి ఇక్కడ ఫేమస్ పోచంపల్లి ఇక్కత్ చీరలు పోచంపల్లికి సంబంధించి చాలా ఫేమస్ అండ్ ఈ పోచంపల్లికి భూదాన్ పోచంపల్లి అని పేరు ఎందుకు వచ్చింది అంటే ఇన్ ద ఇయర్ 1951 ఆచార్య వినోబా భావే స్టార్టెడ్ హిస్ భూదాన్ మూమెంట్ ఫ్రమ్ పోచంపల్లి రైట్ సో 1951 సంవత్సరంలో ఆచార్య వినోబా భావే భూదాన ఉద్యమాన్ని పోచంపల్లి నుండి ప్రారంభించాడు కాబట్టి ఈ గ్రామానికి భూదాన్ పోచంపల్లి అని పేరు రావడం జరిగిందన్నమాట రైట్ సో దీస్ ఆర్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఇష్యూస్ ఆఫ్ తెలంగాణ ఇన్ ద మంత్ ఆఫ్ నవంబర్ ఐ హోప్ యూ లైక్ ద సెషన్ ఇంకా ఏమైనా డౌట్స్ కానీ క్లారిఫికేషన్స్ కావాలి అనుకుంటే యూ కెన్ కమెంట్ ఇట్ ఇన్ ద కమెంట్ సెక్షన్ థ్యాంక్ యూ